తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ కాదని, జగన్మోహన్ రెడ్డి హుండీ అయ్యిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి బోర్డు మీటింగ్లను టీటీడీ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని, రోజు 500 నుండి 1000 దర్శనం టికెట్లను బ్లాక్లు అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ఆనం సూటిగా ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతి మాయమైపోయిందన్నారు. తిరుమల దేవస్థానంలో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ అయ్యాడు. ఏమయ్యా కూడమ్మ పడవా, 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్ లో 4 బోర్డు మీటింగ్లు 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా? లేదు లేదు లేదు, టీటీడీ వెబ్సైట్ లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని? సరే, దాని ముందు ఒక ఆయన ఉండేడు, రోజు గోల సేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్ లో పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయం వేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారు? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగ్లలో పూర్తిగా వర్కులు, 1000 కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తాను. సరే, దర్శనం టికెట్లు, ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి, శివిరెడ్డి గారి నుంచి అందరూ దర్శనాల టికెట్లో 1 కోటి రూపాయలు సంపాదించుకుంది. 500 నుంచి 1000 టికెట్లు వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు, 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నాం. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1 లక్ష రూపాయలు మనిషికి, 1 లక్ష రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం, 100 కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు, చైర్మన్ కోట, అసలు చెప్పనే బల్లే వాడు ప్రసాద్, వాడు అభినయ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు, మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు, ఈ డబ్బు మొత్తం అభినయ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తాను. సరే, విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా, ఏ ధర్మా, మీ అబ్బ సొత్త తిరుమల తిరుపతి దేవస్థానం, ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం, ఇంకొక పాయింట్, ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు, అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల ముందు ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 5 రోజుల ముందర నుంచి
మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం. అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు, అమ్మకాలు టికెట్ అమ్మకాలు మొదలు పెట్టారు. ఆఖరి రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తి లేదు. ఎంత జవరుకోగలిగితే అంత జవరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఫస్ట్ టైం తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టారు, నాన్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపించలేదా? ఉండి కుళ్ళగొట్టేదానికి, ఉండి డబ్బులు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారి పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడగ. కానీ ఒక బాధ, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళంతా. నాకంటే చదువు లేదనుకో, వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు కదా, ఎందుకు నోరు తెరవలేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అని అడుగుతుంది. ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా, భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా. ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు నోరు తెరవలేదు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, స్వామివారు మెట్టు మీద గుళ్ళో గుడి బయట చిరుచిన్నులు చిరు ఇవన్నీ అమ్మేవాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తాను. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది, మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.